నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తెలంగాణ ఆకాంక్షలు, అమరులు, కళలు సాకారం కావాలంటే ప్రశ్నించే తత్వంతోనే శాసన మండలిలో సభండ సర్వాన్ని వినిపించే తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చేకూరు సుధాకర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బతుల సోమయ్య కోరారు. తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అర్హులైన పట్టభద్రులు, ఉద్యోగులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. జిల్లా పరిషత్, కలెక్టర్, ట్రెజరీ, రహదారులు, భవనాలు శాఖ కార్యాలయంలో ఉద్యోగులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల సోమయ్య మాట్లాడారు. తొలి మలిదశ ఉద్యమ సేనాన్ని బహుజన సమస్యలపై ఎత్తిన పిడికిలి డాక్టర్ చేకూరు సుధాకర్ అన్నారు. ఆయన ద్వారానే శాసన మండలిలో శాసనాలు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తుల సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకట నరసింహారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వల్లబోయిన లేనిన్ బాబు, మానస రమేష్, యువజన సంఘం అధ్యక్షులు ఎస్కే డాన్, నగర కార్యవర్గ సభ్యులు జానీ, రవి, ఉపేందర్, వీరబాబు, ధనుంజయ్, నరసింహ, అరుణ, నరేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.